గణంగా స్వర్గీయ వెంకటరెడ్డి బాబు 9వ వర్ధంతి వేడుకలు అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామ ప్రజలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన గ్రామ ప్రజలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గాంధీ చౌక్ విగ్రహం వద్ద స్వర్గీయ నేవూరు వెంకటరెడ్డి 9వ వర్ధంతి వేడుకలను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి ఎల్లారెడ్డిపేట గ్రామానికి చేసిన సేవలను ఆయన చేసిన అభివృద్ధిని నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో గ్రామ పంచాయతీ పాలవగర్గము గ్రామ పంచాయతీ ఆవరణలో స్వర్గీయ నేవూరి వెంకటరెడ్డి బాబు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తీర్మానించినట్లు ఆమె వెల్లడించారు. ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటూ అనునిత్యం ప్రజల కొరకు పాటుపడుతూ ప్రజాసేవకి అంకితమై ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజల మధ్యలో చిరస్థాయి ముద్రను వేసుకున్నారని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కటకం రామచంద్రం, అల్లం లక్ష్మణ్, మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, బండారి బాలరెడ్డి, మేగి నరసయ్య, గుండాడి వెంకటరెడ్డి, సందుపట్ల లక్ష్మారెడ్డి, కిష్టారెడ్డి, పరశురాములు, త్యాగం రాములు, త్యాగం లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ నేవూరి రవీందర్ రెడ్డి, మనం ఎల్లయ్య, శ్యామ మంజుల, ప్రభాకర్ రెడ్డి, రామ్రెడ్డి, నారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకట నరసింహారెడ్డి, గిరిధర్ రెడ్డి, లక్ష్మణ్, అంజయ్య గౌడ్, బాలగౌడ్, రాజయ్య, బాలాజీ, కిషన్ భాస్కర్, శ్రీనివాస్ రాజరెడ్డి, దేవేందర్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీ నరసయ్య, నరసింహారెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వెంకటరెడ్డి బాబు 9వ వర్ధంతి సందర్భంగా మాట్లాడేది ఏంటంటే మళ్ళా ఈ సంవత్సరం లోపు విగ్రహం పెట్టే పూసినాది అని సర్పంచ్ సార్ ఒప్పుకున్నాడు కాబట్టి దానికి మేము కట్టుబడి ఉంటున్నాం. ఒకవేళ చేయని ఎడల ఊరు పబ్లిక్ తోటి ఊరు అన్ని కులస్తులను కలిపి కలుపుకొని పనిచేసి విగ్రహం ఏర్పాటు చేసే ప్రయత్నం చేసుకుంటాం. మీ అందరికీ నమస్కారం. స్వర్గీయ నేవూరు వెంకటరెడ్డి బాబుకు జోహార్లు. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామంలోని అన్ని కుల సంఘాల సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఎల్లారెడ్డిపేట అంటే బాబు గ్రామంగా పిలిచేటువంటి ఎల్లారెడ్డిపేట గ్రామం ఇది. ఎల్లారెడ్డిపేటను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఎల్లారెడ్డిపేట పక్కన ఉన్నటువంటి గొల్లపల్లి గ్రామానికి మండల తహసీల్దార్ కార్యాలయం తరలించే క్రమంలో నేను నా జాగాను ఇస్తానని చెప్పేసి అటు కళాశాల జాగాను, ఇటు తహసీల్దార్ కార్యాలయానికి ఆ జాగాను, తర్వాత మండల పరిషత్ కార్యాలయానికి ఉన్నది మొత్తం త్యాగం చేసినటువంటి మహనీయుడు. అట్లాంటి వ్యక్తి మన ఊర్లో పుట్టడం చాలా హర్షించదగిన విషయం. ప్రతి సంవత్సరం మనము వర్ధంతి చేస్తున్నాం, ప్రతి సంవత్సరం గుర్తింపు చేసుకుంటున్నాం, కానీ తనకు సంబంధించినటువంటి విగ్రహం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో అది ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఈ మధ్య కాలంలో గౌరవ సర్పంచ్ గారు తీర్మానం చేశారు, గ్రామ పంచాయతీ ఆవరణలో ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటు మన గౌరవనీయులు స్వర్గీయ నేవూరు వెంకటరెడ్డి బాబు విగ్రహం పెట్టాలని కూడా తీర్మానించడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఆశయం కూడా రాబోయే రోజులలో ఒక 2-3 నెలల్లో నెరవేరుతుందని ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి లచ్చన్న గారికి, తర్వాత రామచంద్రం గారికి, ఇందులో పార్టిసిపేట్ అయిన వీళ్ళందరికీ కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.